బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా భారత ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య ఇండోర్లో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ఓటమి దిశగా సాగుతోంది ఆస్ట్రేలియా ఇక కేవలం డెబ్బై ఆరు పరుగులు సాధిస్తే విజయం అందుకున్నట్లే స్పిన్ పిచ్లో భారత్పై ఆస్ట్రేలియా చేయి సాధించడం విశేషం ఆస్ట్రేలియాకు చెందిన స్పిన్నర్లు నాథన్ లయాన్ కున్మన్ మిచెల్ స్టార్క్ భారత జట్టును దారుణంగా దెబ్బతీశారు భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం నూట తొమ్మిది పరుగులకు రెండో ఇన్నింగ్స్లో నూట అరవై మూడు పరుగులు కాలౌటైంది ఆస్ట్రేలియా తన తొలి తొలి ఇన్నింగ్స్లో నూట తొంభై ఏడు పరుగులు కాలౌటైంది భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో ఒక్క చటేశ్వర్ పుజారా తప్ప కీలక బ్యాట్స్మెన్ అంతా వరుసగా అవుటయ్యారు చటేశ్వర్ పుజారా యాభై తొమ్మిది పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు మిగతా ఆటగాళ్లు ఎవరూ పట్టుమని ఇరవై ఐదు పరుగులు కూడా చేయలేదు ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లయాన్ ఎనిమిది వికెట్లు పడగొట్టగా కునెమన్ మిచిల్ స్టార్క్ చిరో వికెట్ తీసుకున్నారు భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో ఆలౌట్ అయిన తర్వాత రెండో రోజు ఆట ముగిసినట్లు అంపేర్లు ప్రకటించారు రేపు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో కేవలం డెబ్బై ఆరు పరుగులు చేస్తే విజయం లభించినట్లే కెప్టెన్ స్టీవ్ స్మిత్ విజయంపై ధీమత ఉన్నాడు